పశ్చిమ బెంగాల్లో చెలరేగిన హింసపై ఈసీ సీరియస్ గా స్పందించింది. చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా కఠిన చర్యలు తీసుకుంది. ఈసీ అమ్ముల పొదిలోని బ్రహ్మాస్త్రం ఆర్టికల్ 324 ను ప్రయోగించింది. బెంగాల్లో ప్రచారాన్ని ఒకరోజు ముందే ముగించేసింది. ఇద్దరు బెంగాల్ ఉన్నతాధికారులపై వేటు వేసింది. ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం బెంగాల్ ప్రభుత్వాన్ని షాక్ గురిచేసింది. ఆర్టికల్ 324 ఎన్నికల సంఘానికి రాజ్యాంగం కట్టబెట్టిన పదునైన ఆయుధం. ఎన్నికలను పర్యవేక్షించడం, సమయానుకూల మార్గదర్శనంతో పాటు దేనినైనా నియంత్రించే హక్కు ఈసీకి ఉంది. బెంగాల్ ఘర్షణ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తొలిసారి 324 అధికరణాన్ని ప్రయోగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం వరకు గడువున్న గురువారం రాత్రి 10 గంటల కల్లా ఎన్నికల ప్రచారం ముగించాలని ఈసీ ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో చివరిదైనా 7వ దశలో పశ్చిమ బెంగాల్లో 9 నియోజకవర్గాలకు ఈ నెల 19న పోలింగ్ జరగాల్సి ఉంది. అధికరణాన్ని ప్రయోగించి ప్రచారాన్ని ఒకరోజు ముందే ముగించేయడంపై మమతా మండిపడ్డారు. శాంతి భద్రతల సమస్యలు బెంగాల్లో లేవని మోదీ అమిత్ షాలకు ఈసీ ఇచ్చిన బహుమతి అంటూ ఆరోపణలు గుప్పించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తగిన మూల్యం చెల్లించుకుంటుందంటూ హెచ్చరించారు. మమతకు రాహుల్, చంద్రబాబు, మాయావతి, అఖిలేష్ తదితరులు మద్దతుగా నిలిచారు. उनकी पूरी पार्टी व सरकार ने वहाँ एक सोची समझी रणनीति के तहत ही ममता बनर्जी की सरकार को काफ़ी लंबे से टारगेट किया हुआ है. इनको षड्यंत्र के तहत ही वहाँ टारगेट किया जा रहा है ताकि श्री मोदी सरकार जनता का ध्यान अपनी कमियों व विफलताओं पर से बांट सके, हटा सके. बंगाल घटनलपै प्रधान मोदी सहितं स्पंदिंचारु. కూలిన ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ స్థానంలో కాంస్య విగ్రహం ప్రతిష్ఠిస్తామని ప్రామిస్ చేశారు. బీజేపీ శ్రేణులపై తృణమూల్ దాడులను తప్పుబట్టారు మోదీ. కోల్కతామే భాయ్ అమిత్ షా కే రోడ్ షో కే దౌరాన్ టీఎంసీ కే గుండోనే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కి మూర్తి కో తోడ్ దియా. ఐసా కర్నే వాలో కో కఠోర్ సే కఠోర్ सजा दी जानी चाहिए. वहीं मैं ये भी कहना चाहूंगा कि ईश्वर चंद्र विद्यासागर जी के विजन के लिए समर्पित हमारी सरकार उसी जगह पर पंच धातु की एक भव्य मूर्ति की स्थापना करेगी और टीएमसी के गुंडों को जवाब देंगी. ఎన్నికల సంఘం ప్రచార గడువును కుదించడంతో బెంగాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఆఖరి రోజు మోడీ, మమతలు పోటాపోటీ సభలతో హోరెత్తించారు.